కూర్చున్న కొమ్మను నరుక్కోవడం అంటే ఇదే. తనను స్టార్ హీరోయిన్గా నిలబెట్టిన తెలుగు చిత్ర పరిశ్రమపై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, సౌత్ ఇండియన్ సినిమా వాళ్ళు నడుమొత్తులోనే ఉంటారని, మిడ్రెస్లలో తమని చూడాలనుకుంటారని చెప్పుకొచ్చారు. ఆమె నవ్వుతూ చెప్పిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. సౌత్ ఇండియా సినిమాల వల్లే హీరోయిన్గా రాణిస్తూ డబ్బులు సంపాదిస్తున్న పూజ ఇలాంటి కామెంట్లు చేయడం దారుణమని తిట్టిపోస్తున్నారు. అన్నం పెట్టిన చేతికి సున్నం పెడుతోందని విమర్శిస్తున్నారు. ఇలా దక్షిణాదిని కించపరిచే బదులు గ్లామర్ పాత్రలు చేయకుండా ఉండాల్సిందని హితవు పలుకుతున్నారు. అలాగే హిందీలో మాత్రం అన్ని సాంప్రదాయబద్ధమైన పాత్రలే చేస్తుందా అని కూడా ప్రశ్నిస్తున్నారు. తెలుగు చిత్రాలను వదిలేసి హిందీలో సెటిల్ కావాల్సిందని ఉచిత సలహా ఇస్తున్నారు. స్టార్ హీరోయిన్ ని చేసినందుకు తగిన గుణపాఠం చెప్పావని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోమని ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. మరి దీనిపై పూజ ఏమని సమాధానం ఇచ్చుకుంటారో చూడాలి. ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ హీరో హీరోయిన్లకు సమాన పారితోషికం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. కాగా ముకుంద చిత్రంతో క్లిక్ అయిన పూజ అలవైకుంఠపురంలోతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సరసన, రాధేశ్యామ్తో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో కూడా నటిస్తున్నారు. బాలీవుడ్ లో హీరో రణ్వీర్ సింగ్ తో కలిసి సర్కస్ అనే కామెడీ చిత్రంలోనూ నటించనున్నారు. హాయ్ యూస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.